అక్కలు బావలు చెల్లెళ్ళు బాబాయిలు పిన్నులు పెదనాన్నలు పెద్దమ్మలు అమ్మలు నాన్నలు అంకుల్స్ ఆంటీస్ తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నానండి వాళ్ళు మీ అందరి కోసం ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా ప్రాన్స్ కర్రీ అనమాట షాలో ఫ్రై అన్నట్లు అనుకోండి కర్రీ కాదు ఫ్రై కాదు షాలో ఫ్రై ఇది స్పెషల్లీ చిన్నపిల్లల కోసం అండి చాలా అంటే చాలా బాగుండిద్ది వెరీ అంటే వెరీ సింపుల్గా అయిపోతుంది అన్నమాట చిన్నపిల్లలు అస్సలు వదిలిపెట్టుకుండా తినేస్తారు మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా చేసేస్తే లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా చక్కగా ప్రాన్స్ తీసుకొచ్చుకోండి రొయ్యలు రొయ్యలు తీసుకొచ్చుకొని మంచిగా వాటిని కొంచెం సాల్ట్ వేసి అలాగే వాటితో పాటు కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే రొయ్యలకు ఉన్న వాసన కానీ ఇంకేమన్నా రొయ్యలు కంటుకొని ఉంటే మొత్తం పోతాయి అన్నమాట మంచిగా అలా చేత్తో కలిపేసుకొని చక్కగా ఒక వన్ మినిట్ తర్వాత వాటర్ పట్టేసేసి రొయ్యలను క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రొయ్య చూసారు కదా ఇంత ఉంది కదా ఉడికిన తర్వాత చూడండి ఈ రొయ్య అంత చిన్నగా అయిపోతుందో చక్కగా వాటిని అలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కటంటే ఒక్కటి ఉల్లిపాయ రెండంటే రెండు టమాటోస్ అండి ఇంక అసలు ఏమీ అవసరం లేదు చెప్తున్నాను కదా స్పెషల్లీ ఫర్ కిడ్స్ అని చాలా బాగా ఉంటుంది ప్రాసెస్ అని కానీ టేస్ట్ అని కానీ వెంటనే అయిపోతుంది పిల్లలు కూడా మంచిగా వదిలిపెట్టకుండా తినేస్తారు అలాగే మంటని కానీ స్పైసీస్ ఎక్కువ గ్రేవీ ఉండదు అనమాట మంచిగా వదలకుండా తినేసేస్తారు చక్కగా అలా ఉల్లిపాయ బార్ ముక్కలు కోసుకోండి టమాటాలు కూడా ముక్కలు కోసి పెట్టుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్కి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేవి అలా బారు ముక్కలు కోసుకోవడానికే ప్రిఫర్ చేయండి అండి మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మనం ముక్కలు కోసుకునే పద్ధతిని బట్టి కూడా కూర టేస్ట్ అనేది ఉంటుంది అనమాట సో అందుకని బార్ ముక్కలే ప్రిఫర్ చేస్తాను అనమాట నేను లేదు మా పద్ధతి మాది అంటారా సరే ప్రాసెస్ ఫాలో అయిపోయి పద్ధతి మీరు చేసేసుకోండి చూడండి అలా ఉల్లిపాయలు మొత్తం మంచిగా కోసి పెట్టేసుకున్నాను నేను ఆ తర్వాత టమాటోస్ కూడా మంచిగా కట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మన వీడియోలన్నీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటాయండి టేస్ట్ కూడా చాలా టెంప్టింగ్ లుక్స్తో ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే కనుక చూడాలి అనుకుంటే నేర్చుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీ ఇంట్లో ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ చేయండి ఒక్క లైక్ చేస్తే మీరు చేసిన లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉండి నేను మరిన్ని వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటానండి నేను చేసే వంటలన్నీ మ్యాక్స్ టు మ్యాక్స్ మేడ్ చాలా న్యాచురల్గా ఉంటాయి అనమాట సింపుల్ ప్రాసెస్లో ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి ఈవెన్ నేను ఈ వీడియోస్ అన్నీ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ అసలకి మొత్తం నేనే చేసుకుంటానండి ఏంటంటే కనుక ఒక సింగిల్ హ్యాండ్తో క్యాంప్ బట్టేసేసుకొని ఇంకో సింగిల్ హ్యాండ్తో వంట చేసేస్తూ ఉంటానన్నమాట ఇంకొక హెల్పే ఉండదు అనమాట నాకు మ్యాక్సిమం ఎడిటింగ్ ఏంటి తమ్మున ఏంటి వాయిస్ ఓవర్ ఏంటి కింద క్యాప్షన్స్ ఏంటి ఏ టు జెడ్ నేనే చేసేస్తారనమాట మనకంటూ ఎడిటింగ్కి ఒకళ్ళు తమ్మున ఒకళ్ళు దానికి దీనికి ఏది ఉండదు అనమాట హోల్ అండ్ సోల్ నేనేనమాట సో దానికోసమే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలాగే ఇవన్నీ మన కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి జస్ట్ ఒక టమాటో ఉల్లిపాయ రొయ్యలు ఉప్పు కారం అల్లం పేస్ట్ అలాగే గరం మసాలా మంచిగా బాండి పెట్టేసుకోండి ఫస్ట్ కొంచెం నూనె పోసేసుకోండి నూనె కోసి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయ వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది కూడా షాలో ఫ్రై చేసేసుకోండి అండి ఎందుకంటే మనం చేసుకునేది సెమీ ఫ్రై కాబట్టి జస్ట్ ఊరికే ఒక ఉడుకు ఉడకనిచ్చి కొంచెం వేగాక సరిపోతుంది కొంచెం ఒక పించ్ అంటే పించ్ సాల్ట్ వేసారనుకోండి వెంటనే వేగిపోతాయి అనమాట ఆనియన్స్ అనేవి చూడండి అలా వేగిపోయాక మంచిగా టమాటోలు కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటోలు కూడా మంచిగా మగ్గనివ్వండి అప్పుడు ఏంటంటే కనుక గుజ్జు వచ్చిద్ది అనమాట ఆ టమాటాలు గుజ్జే ఇంకా కర్రీకి అనమాట మనకి సో ఒక వన్ మినిట్ పెట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టారంటే టమాటాలు కూడా మగ్గిపోతాయి అనమాట చక్కగా గదరటితో ఒక నిమిషం అలా ఎనిపేసుకొని చూడదు తొక్కు సపరేట్ వచ్చేసి చూసారా అలా తొక్కు సపరేట్ వచ్చేసరికి మంచిగా ఎనిపేసుకున్నారంటే కనుక టమాటాలన్నీ ఉడికిపోయినట్టే ఇంకా చక్కగా కొంచెం ఉండే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోయిద్ది అల్లం పేస్ట్ కూడా అలా వేయించేసేసుకున్న తర్వాత టమాటాల్లో కలిపేసుకోండి ఇక్కడ అల్లం పేస్ట్ నేను ముందే ఎందుకు వేయట్లేదు అంటే అబ్జర్వ్ చేయండి మీరు అల్లం పేస్ట్ ముందే వేసేసిన తర్వాత వెల్లుల్లిపాయ సారీ పెద్దల్లిపాయలు కానీ టమాటాలు కానీ వేస్తే ఏంటంటే పచ్చివాసనగా ఉన్నట్లుండి ఆ టమాటోసును ఈ ఉల్లిపాయలు అనేవి ఉడకవన్నమాట వేగవు కూడా సో అందుకని రెండు వేగాక అప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేసేసిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అనేవి యాడ్ చేయండి ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం ఉడకబెట్టకుండా డైరెక్ట్ వేసేస్తున్నాం అండి జనరల్గా ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు అయితే కనుక రొయ్యల్ని ఉడకబెట్టి చేసుకుంటాం ఇది షాలో ఫ్రై కాబట్టి గ్రేవీ టైప్ లైక్ కాబట్టి మనకి డైరెక్ట్ రొయ్యలు వేసేస్తాం ఇప్పుడు ఈ రొయ్యల నుంచే చక్కగా వాటర్ అనేవి పైకి కూరతాయి చూడండి ఒక వన్ మినిట్కి వాటర్ వచ్చేస్తాయి రొయ్యల్లోంచి రొయ్య ముడుచుకుపోయి చక్కగా ఆ రొయ్యలో ఉన్న వాటర్ అంతా చూసారా అలా పైకి వచ్చేసిన బుడగలు బుడగలుగా సో ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా దగ్గర పడేలాగా గుజ్జు వచ్చేలాగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ టు టూ మినిట్స్ దగ్గరే ఉండి ఈ నీళ్ళన్నిటిని చిక్కబడినివ్వండి ఏముండో ఈ కార్తీక దీపం సీరియల్ స్టార్ట్ అయిపోయింది కదా ఆ సీరియల్ స్టార్ట్ అయిందని వెంటనే ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టేసి ఆ సీరియల్ ఒక భాగం చూద్దామని అలాగే మన ప్రేమ ఎంత మధురం ఇంకొక ఎపిసోడ్ వచ్చేస్తుంది ఇక ఒకరి లేదు ఒక్క ఎపిసోడ్ చూసేసి వద్దామని చెప్పి అట్లా పక్కకు మాత్రం వెళ్ళొద్దండి ఈ రొయ్యలు ఫ్రై కాస్త మాడిపోయి మీకు రొయ్యలు ఉండవే ఇంకా అడుగంటిని బాండి ఉండిద్ది వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం దగ్గరే ఉండి ఇది కంప్లీట్ చేసుకొని పక్కకి వెళ్ళాలండి సో మంచిగా నీరు అలా ఇంకిపోతూ ఉంది కదా ఇంకిపోతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసేసుకోవాలండి ఆ తర్వాత నీరు అనేది చిక్కబడిన ఉండి అప్పుడు పులుసు వచ్చేసిద్ది కదా ఆ పులుసు మనకి గ్రేవీ అయిద్ది అనమాట కొంచెం చిక్కబడితే పులుసు గ్రేవీ అయిపోతుంది చూడండి ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్కి అది ఒక చూడండి పులుసు చిక్కబడిపోయి గ్రేవీ లాగా వచ్చేస్తుంది అనమాట మంచిగా చిక్కబడిపోయింది అనగా జస్ట్ కొంచెం కొంచెం గరం మసాలా వేసుకోండి ఆ తర్వాత మంచిగా కొంచెం కొత్తిమీర తీసుకొని చాప్ చేసి పెట్టుకొని దాన్ని మంచిగా సన్నగా తురుముకొని ఆ కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోండి అంతే చూసారా ఎంత సింపుల్గా ఉందో ప్రాన్స్ కర్రీ అనేది చాలా సింపుల్ అండ్ బెస్ట్ పద్ధతి అండి ఇది పిల్లలకి ఇలాగని చేసి పెడితే రొయ్యల స్మెల్ ఉండదు అలాగే ఎక్కువ స్పైసీస్ ఉండవు మసాలాస్ ఉండవు కారం ఘాటు ఉండదు ఎందుకంటే నేను ఒక చూసుంటే జస్ట్ హాఫ్ టు ముప్పావు స్పూన్ వేసాను ఉప్పు కానీ కారాలు కానీ సో పిల్లలకి మంట అనేది కూడా ఉండదు ఎక్కువ గుజ్జు కూడా ఉండదు కాబట్టి పిల్లలకి ముక్క అన్నంతో పెట్టేసేస్తే చక్కగా తింటారు వాళ్ళు సో ఇంతేనండి సింపుల్ ప్రాన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీ పిల్లలకు కూడా మీరు ఇలానే చక్కగా చేసి పెట్టండి హెల్దీ హెల్దీగా బయటవి వద్దు మేము ప్రిఫర్ చెయ్యము అనుకుంటే కనుక హోమ్మేడ్గా చక్కగా ఇలానే చేసి మంచిగా పళ్ళెల్లో సర్వ్ చేసేసుకొని ఒక రెండు గరిటలు అన్నం పెట్టేసేసి ఒక గరిట కూర వేసేసి చక్కగా చేరిసగం కూర పెట్టండి పిల్లలకి ఎప్పటి నుంచి అయినా సరే మనం చిన్నప్పటి నుంచి కూడా కూర అనేది ఎక్కువ తినడం అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్కి మంచిది వాళ్ళు కూడా కూర ఎక్కువ కాదని పోషక విలువలు కూడా వాళ్ళకి మంచిగా ఉండి రోగ నిరోధక శక్తి అనేది కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇమ్యూన్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో కొ నేను అన్నెసరీ ఏమీ వేయలేదు మీరు అబ్జర్వ్ చేయండి చక్కగా కొత్తిమీర టమాటో ఒక కుల్లిపాయ అంతే వేసింది కొత్తిమీర ఆకుకూరలు కూడా పిల్లలకు మంచిది కాబట్టి ఎక్కువ కొత్తిమీర వేసాను చూడండి సో అంతేనండి మన ప్రాన్ కర్రీ కర్రీ అనేది రెడీ అయిపోయింది మంచిగా పళ్ళల్లోకి ఇలా సర్వ్ చేసేసుకొని మీ పిల్లలకి ఇచ్చేసారనుకోండి అది కూడా చూడండి మీరు పెట్టకముందే వాళ్ళే తీసేసుకొని ఎలా ఉందో కూడా వాళ్ళే అన్నమాట మీకు చూడండి మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసింది అనమాట వేడిగా ఉంది కాలుతుంది అన్నా కూడా చక్కగా అలా తీసుకొని ఊదుకొని మరీ తినేస్తుంది ఇంకా తర్వాత ఆలస్యం చేయకుండా రైస్ కూడా కలిపి పెట్టేసేసాను అనమాట చక్కగా తినేసేసింది మంచిగా బొజ్జో పెట్టేశాను మీ పిల్లల్ని కూడా హెల్తీగా అలాగా మంచి మంచిగా ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసేసి పుష్టిగా పెట్టి చక్కగా పడుకోబెట్టండి మంచిగా పెట్టాలి మంచిగా నిద్రపొచ్చాలి అదే పిల్లలకి మహాభాగ్యం అండి అలాగే హెల్తీ కూడా పిల్లలకి నిద్ర లేకపోయినా ఫుడ్ సరిగ్గా లేకపోయినా అవే అనారోగ్యాలకు కారణమవుతాయండి సో మీ పిల్లల్ని కూడా చక్కగా ఇంట్లో మంచి మంచిగా హోమ్మేడ్గా మీరే ఇలా సింపుల్గా పద్ధతిలో కర్ర కూరలన్నీ వండేసేయండి వండేసేసేయండి మీ పిల్లలు పెట్టేసేసేయండి హెల్దీ హెల్దీగా మీ పిల్లల్ని గ్రోన్ చేసుకోండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ